టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల కసరత్తు వేగవంతం చేశారు జోనల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈరోజు విశాఖలో పర్యటించారు చంద్రబాబు నాయుడు ఈ నెల పదమూడు గుడివాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు మహానాడు తర్వాత గుడివాడలో మినీ మహానాడు నిర్వహణల గతంలోనే కసరత్తు జరిగింది కానీ నిర్వహించలేదు ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ చంద్రబాబు నాయుడు గుడివాడ పర్యటన రాజకీయంగా ఆసక్తికరంగా మారుతుంది అక్కడ జరిగే సభలో చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తారని సమాచారం టీడీపీ అధినేత చంద్రబాబు జోన్ సమావేశంలో పాల్గొనేందుకు విశాఖ రానున్నారు పార్టీ నేతలకు ఎన్నికల వేళ కీలక దిశానిర్దేశం చేయనున్నారు ఈ నెల పదకొండున చంద్రబాబు అమరావతిలో పర్యటించనున్నారు పన్నెండున తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు పదమూడున గుడివాడ నియోజకవర్గంలో జరిగే సభలో చంద్రబాబు పాల్గొంటారు అదే రోజు రాత్రికి నిమ్మకూరులో బస చేయనున్నారు పద్నాలుగున మచిలీపట్నంలో జోనల్ సమావేశంలో చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ఈ సమావేశానికి దాదాపు ముప్పై ఐదు నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు హాజరు కానున్నారు ఇప్పటికే ఈ సమావేశానికి జిల్లా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత చంద్రబాబు తొలిసారి గుడివాడలో బహిరంగ సభలో పాల్గొంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్ని ఎన్నికలో గుడివాడ నుంచి కొడాలి నాని గెలిచిన తర్వాత టీడీపీని టార్గెట్ చేశారు చంద్రబాబు లోకేష్ పై తీవ్రంగా తీవ్ర స్థాయిలో విరుచుక పడుతున్నారు టీడీపీ వర్సెస్ కొడాలి నాని అన్నట్లుగా గుడివాడ రాజకీయం మారింది అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో గుడివాడలో ఎలాగైనా కొడాలి నాని ఓడించాలనేది టీడీపీ లక్ష్యం ఇందులో భాగంగా అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఎవరిని పరిలోకి దింపాలనే అంశంపైన అనేక సర్వేలు చేశారు స్థానికంగా నేతల మధ్య అనేక్యత పార్టీకి ఇబ్బందికరంగా మారింది దీంతో గత కొద్ది నెలలుగా చంద్రబాబు సభ ఏర్పాట్ల కోసం ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు ఈ సమయంలో ఇప్పుడు చంద్రబాబు గుడివాడలో ఈ నెల పదమూడున బహిరంగ సభకు సిద్ధమయ్యారు ఇదేం కర్వం మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఈ నెల పదమూడవ తేదీన గుడివాడలో చంద్రబాబు వరుస కార్యక్రమాలు పాల్గొంటారు హనుమాన్ జంక్షన్ నుంచి చంద్రబాబు నాయుడు బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు గుడివాడ చేరుకుంటున్నారు అనంతరం రోడ్ షో నిర్వహిస్తారని బహిరంగ సభలో ప్రసంగించేలా షెడ్యూల్ ఖరారైంది ఈ సభలో చంద్రబాబు నేరుగా కూడాలి నాని లక్ష్యంగా మాట్లాడే అవకాశం ఉంది పార్టీ అభ్యర్థి పైన క్లారిటీ ఇస్తారని భావిస్తున్నారు తానే అభ్యర్థి అంటూ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా రావి వెంకటేశ్వరరావు చెబుతున్నారు అయితే ఎన్ఆర్ఐ వెనుగల్లా రాము ఈసారి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి ఉంటారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది చంద్రబాబు ఈ పర్యటన అభ్యర్థిని ప్రకటిస్తారనే అంచనాలు నడుమ టీడీపీ నేతలు పోటా పోటీగా గుడివాడలో చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు